అందరికీ నమస్కారము. ఈ రోజున కార్తీక పురాణములోని 30వ అధ్యాయము కార్తీక వ్రత మహిమన ఫలశ్రుతి. నైమిసారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునులకందరకు సూత మహాముని తెలియజేసిన విష్ణు మహిమను విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి 1000 నోళ్ల కొనియాడిరి. సౌనకాది మునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి, ఓ ముని తిలకమా, కలియుగమునందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరము తరింపలేకున్నారు. అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమేదైనా కలదా? ధర్మములన్నిటిలో మోక్ష సాధన ఉపకరించు ఉత్తమ ధర్మమేది? దేవతలందరిలోనూ ముక్తి నొసంగు ఉత్తమమైనదెవరు? మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలము ఇచ్చు కార్యమేది? ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్నను మానవులకు సులభముగా మోక్షము పొందగల ఉపాయమేమి? హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో నున్నాము, కాన దీనిని వివరించి తెలియజేయుమని కోరిరి. అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు తెలుసుకొనవలసినవి. కలియుగమందలి మానవులు మందబుద్ధులు. క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమును దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము వలన యాగాది క్రతువులొనర్చిన పుణ్యము దానధర్మం ఫలము చేకూరును. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ప్రీతికరమైన వ్రతము. ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది. శ్రీహరి వర్ణించియున్నారు, ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు. అంతియే కాదు, సృష్టికర్తయగు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరించెదను. కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులు చెప్పుచున్నాను, శ్రద్ధగా ఆలకింపుడు. కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానము చేయవలెను. దేవాలయమునకు వెళ్లి హరిహరాదులను పూజించవలెను. తనకున్న దానితో కొంచెమైనను దీపదానము చేయవలయును. ఈ నెల రోజులు విధవ వండిన పదార్థములు తినకూడదు. రాత్రిళ్లు విష్ణు ఆలయమున గాని శివాలయమున గాని ఆవునేదితో దీపారాధన చేయవలెను. ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వసౌఖ్యములు అనుభవింతురు. సూర్యుడు తులారాశియందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు జీవన్ముక్తులగుదురు. ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించకగాని, లేక ఆచరించు వారిని చూచి ఎగతాళి చేసిన వారు గాని, వారికి ధన సహాయము చేయువారికి అడ్డుపడిన వారును ఇహమునందు అనేక కష్టములు పాలగుటయేగాక వారి జన్మాంతరమునందు నరకములో పడి యమకింకరుల చేత నానా హింసల పాలు అగుదురు. అంతియే కాక అట్టి వారు 100 జన్మల వరకు చాండాలాది హీన జన్మములు ఎత్తుదురు. కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగానదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమనందును సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమున వైకుంఠవాసులగుదురు. సంవత్సరములో వచ్చు అన్ని మాసములో కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది, అధిక ఫలదాయకమైనది, హరిహరాదులకు ప్రీతికరమైనది. కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మజన్మల నుండి వారలకున్న సకల పాపములు హరించి మరుజన్మలేక వైకుంఠమునందుగలరు. పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలెనన్నటి కోరిక పుట్టును. దుష్టులకు, దుర్మార్గులకు, పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా యాగరింపు అసహ్యము కలుగును. కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడువక ఆచరించవలెను. ఇటుల నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనం విడినచో నెల రోజులు చేసిన ఫలితముతో సమాన ఫలితము కలుగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వడైనను సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును. ఈ కథను చదివిన వారికి, వినిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలుగజేయును. ఇటు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మాహత్యమందలి త్రింశోధ్యాయము 30వ రోజు ఆఖరి రోజు పారాయణము సమాప్తము. ఓం సర్వే సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి. ఓం నమః శివాయ. సర్వం ఈశ్వరార్పణమస్తు.